దాని గురించి మాట్లాడుకోవాలి. తెలుగులో చాలా మంది కవులకు పద్మశ్రీ పురస్కారం ఉంది. చాలా మంది కవులకు పద్మభూషణ్ పురస్కారం కూడా ఉంది. చాలా మంది కవులకు పద్మభూషణ్ కూడా ఉంది. మహాకవి జాషువా గారు, మహాకవి విశ్వనాథ్ సత్యనారాయణ గారు, మహాకవి డాక్టర్ సినారాయణ రెడ్డి గారు, వీళ్ళు పద్మభూషణ్. పద్మశ్రీ చాలా మంది కవులకు ఉంది. తెలుగులో ఇంతవరకు ఒకే ఒక్క కవికి పద్మ విభూషణ్ పురస్కారం ఉంది. ఒకే ఒక్క కవి, సందేహం అవసరం లేదు. పద్మశ్రీ మరియు పద్మభూషణ్ రెండు వచ్చిన వాళ్ళు ఉన్నారు. నారాయణ రెడ్డి గారికి ఆ రెండు వచ్చినాయి. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, కాళోజి నారాయణరావు గారిది పద్మ విభూషణ్. 1992 పివి నరసింహారావు గారు అప్పుడు ప్రధాని. నరసింహారావు గారు ప్రధాని అయిన తర్వాత మొట్టమొదటి సంవత్సరం 6 నెలల తర్వాత పద్మ పురస్కారాలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడ కాళోజి నారాయణరావు గారి పేరు పద్మ విభూషణ్లో వినిపించింది. ఆయన కాళోజి నారాయణరావు గారు చాలా గొప్ప త్యాగి. జయప్రకాష్ నారాయణ గారు లోక్నాయక్ మరణించిన తర్వాత ఆయన ఒక చిన్న కవిత రాశారు వెంటనే స్పందనగా. ఏమిటి అనంటే, పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది. సరిగ్గా ఈ కవిత స్పష్టంగా వర్తించేది తెలుగు కవులలో కాళోజి నారాయణరావు గారికి. ఆయన జీవితం అంతా దేశం కోసమే, సమాజం కోసమే. చివరికి 2002 మరణానంతరం కూడా తన దేహాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి దానం చేసిన మహానుభావుడు కాళోజి నారాయణరావు గారు. పివి నరసింహారావు గారు, కాళోజి నారాయణరావు గారు బాల్యం నుంచి చాలా గొప్ప స్నేహితులు. నరసింహారావు గారు 2 కవితలు మనకు ప్రచారంలో ఉన్నాయి. నరసింహారావు గారు రాసి నిజంగా కూడా అంత ప్రతిభాశాలి, బహుముఖ పండితులు, రాజకీయాలలో అంత మమేకమైపోతూ కూడా నిరంతరం గ్రంథ పఠనం చేసిన మేధావి నరసింహారావు గారు రాయాలంటే ఎంతో రాసేవాళ్ళు. కానీ ఆయన రాయలే 2 కవితలు. అందులో ఒక కవిత కాళోజి నారాయణరావు గారి షష్ఠి పూర్తికి రాసిన చిన్న కవిత, చాలా అద్భుతమైన కవిత. ఆ కాళ్ళుడు మా కాళ్ళన్నకు పాపుల వయసు ఇచ్చుగాక. దీన్ని చాలా చక్కగా అంటే తెలుగులో ఒక సామెత ఉంది, పాపి చిరాయు అంటే. అట్లా ఈయనకు సుదీర్ఘమైనటువంటి జీవితం ఇచ్చుగాక కాళ్ళుడు అని చెప్పి చాలా అద్భుతమైనటువంటి ఒక మంచి మనసుతో లయబద్ధంగా ఉండేటట్టుగా, వీలైతే చిటికలు వేస్తూ పాడుకునేటట్టుగా ఉండేట్టుగా కూడా నరసింహారావు గారు కాళోజీ గారి మీద మంచి కవితను రాశారు. 2 కవితలు ఆయన రాశారు. ఒకటి 1972 అసెంబ్లీలో అర్ధరాత్రి సమయంలో భారత స్వాతంత్ర రైతోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి ఉంటూ అసెంబ్లీలో కూర్చుని అప్పటికప్పుడు రాసింది ఆ మానసి నిద్ర మైల్కాంచినాడు అని. 2, కాళోజి నారాయణరావు గారి షష్ఠి పూర్తి సంచిక కోసమని రాసిన కాళోజీ ప్రశంస కవిత. కాళోజి నారాయణరావు గారి పట్ల పివి నరసింహారావు గారి అభిమానం చెప్పేటందుకు నేను ఈ విషయాలను వెల్లడించవలసి వచ్చింది. నారాయణరావు గారు, పివి నరసింహారావు గారు, ఇంకొక ఆయన ఉన్నారు గొప్ప మేధావి, మార్క్సిస్ట్ పండితుడు, తత్వవేత్త, ఆయన పివి సదాశివరావు గారు. ఈ ముగ్గురు వరంగల్లో సాహిత్య మిత్రత్రయంగా గొప్ప గుర్తింపును పొందినటువంటి వాళ్ళు.
ఇక ఇప్పుడు కాళోజీ జీవితంలో ఆయన రాసినవి చాలామంది ఏమంటుంటారు అంటే ఒక నా గొడవ అదంతే. దానికంటే ఎక్కువగా చాలామంది చర్చించరు. ఆసక్తికరమైన అంశాలు కాళోజీ జీవితంలో అనేక ఉన్నాయి, ఒక నా గొడవ మాత్రమే కాదు. అవన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకోవడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. వాస్తవానికి ఆయన మాతృభాష కన్నడ. బిజాపూర్ జిల్లా రట్టహల్లిలో ఆయన జననం జరిగింది. కన్నడం వచ్చు, మరాఠీ వచ్చు, ఆ కాలంలో ఉర్దూ మాధ్యమంలో చదువుకోవడం వల్ల ఉర్దూ వచ్చు, ఇంగ్లీషు చదువుకున్నాడు, వకాలత్ కూడా అయిపోయింది కనుక హిందీ తెలుసు, ఇన్ని భాషలు బాగా తెలుసు కాళోజీకి. ఇన్ని భాషల్లో పూర్తిగా పాండిత్యం ఉన్నదని మనం చెప్పలేం కానీ అనేక భాషలలో, కానీ ఇంగ్లీష్లో పాండిత్యం ఉంది, గొప్ప పాండిత్యం. ఇన్ని భాషలలో చాలా లోతైనటువంటి ప్రవేశం ఉంది. ఆయన చాలా మంది ప్రస్తావించిన విషయం ఏమిటి అని అంటే, జాగ్రత్త వినాలి, ప్రపంచంలో గొప్ప కవులలో ఒక కవిగా పేరున్న ఆయన ఖలీల్ జిబ్రాన్. ఈ ఖలీల్ జిబ్రాన్ పెద్దగా పేరు లేని ఒక దేశం లెబనాన్, ఆ లెబనాన్ దేశంలో జన్మించిన వాడు. ఈనాటికి కూడా ఖలీల్ జిబ్రాన్ రచనలు ప్రపంచవ్యాప్తంగా ప్రచారాన్ని పొంది ఉన్నాయి. ఆ ఖలీల్ జిబ్రాన్ రాసిన ఒక కావ్యం పేరు ది ప్రాఫెట్. ది ప్రాఫెట్ అనే ఆ కావ్యాన్ని కాళోజీ నారాయణరావు గారు యువభారతి సంస్థ వారి కోరిక మేరకు జీవన గీత అనే పేరుతో అనువదించారు. ది ప్రాఫెట్ అనే కవితను వరల్డ్ నోన్ పోయెట్, పాపులర్ పోయెట్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్, లెబనీస్ పోయెట్ ఖలీల్ జిబ్రాన్, ఆయన రాసిన దాన్ని జీవన గీత అనే పేరుతో చక్కగా అనువాదం చేశారు. అసలు ఖలీల్ జిబ్రాన్ కవిత్వాన్ని అనువాదం చేయాలి అన్న ఆలోచన రావడమే ఒక సాహసం. ఎందుకంటే కవిత్వం అనువాదానికి లొంగదు. మరీ ఖలీల్ జిబ్రాన్ లాంటి ఒక గ్రేటెస్ట్ పోయిట్ పోయిట్రీ అసలు కవిత్వం అనువాదానికి అద్భుతంగా నిమిడిపోతుందని ఎవరు ఊహించలేరు. కానీ కాళోజీ తాను చెయ్యాలి అనుకున్నాడు, చేశాడు. అట్లా ఆ జీవన గీత వచ్చిన తర్వాత ఒక విమర్శకుడు ఉన్నాడు, మార్క్సిస్ట్ విమర్శకుడు, ఆయన పేరు రాచమల్లు రామచంద్రారెడ్డి. ఆయన అన్నాడు, దిస్ ఈస్ నథింగ్, ఏం బాగుంది, అసలు ఆయనకు అనువాదమే చేయరాలేదు అని విమర్శించాడు. విమర్శించినప్పుడు వరంగల్కి చెందిన ఒక గొప్ప పండితులు, ఆచార్యులు, ప్రొఫెసర్ రిటైర్డ్ ఆచార్య సుప్రసన్నాచార్యులు వారు నారాయణరావు గారికి మద్దతుగా నిలిచి, కవిత్వం అనువాదం అంతకంటే స్పష్టంగా చేయరాదు, అది చాలా గొప్ప అనువాదం. నారాయణరావు గారు అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మనం లోతుగా మాట్లాడుతున్నాం కనుక విషయం తెలియాలి, కవిత్వం కవిత్వం చాలు, సాహిత్యంలో ఎవరు విమర్శ చేయవలసిన పని లేదు, విమర్శకులే అవసరం లేదన్నాడు ఆయన సాహిత్యానికి. ఎందుకనంటే అంత కష్టపడి ఒక ప్రపంచ ప్రఖ్యాత కవి గురించి తెలుగు వాళ్ళకు పరిచయం చేద్దామనే ఉద్దేశంతో మేధస్సును హృదయాన్ని శ్రమింపజేసి అంత చక్కగా అనువాదం చేస్తే బాధ్యతారహితంగా ఏదో ఒకటి విమర్శ రాసేసినప్పుడు ఆ అనువాదం చేసిన ఒక ప్రతిభావంతునికి ఎంత బాధ కావాలి. ఆ బాధనే నారాయణరావు గారికి అనుభవంలోకి వచ్చింది. కనుక ఆయన అన్నాడు, నో, మనకు విమర్శకులే అవసరం లేదు, ఓన్లీ సాహిత్యంలో క్రియేటివ్ రైటర్స్ చాలు అన్నాడు. ఈ సందర్భం గుర్తుపెట్టుకోవాలి, ఖలీల్ జిబ్రాన్ రచన తర్వాత వచ్చిన విమర్శకు ప్రతిగా విమర్శనే అవసరం లేదు సాహిత్యంలో, ఇది అన్నమాట. తర్వాత చాలా మంది ఇదే అంటుంటారు కదా, కాళు జనంగానే నా గొడవ. ఎస్, యు ఆర్ నాట్ డిఫరింగ్ విత్ ఇట్. కానీ ఆయన జీవితంలో ఇంకా అనేక అంశాలు ఉన్నాయి, ఆయన సాహిత్యంతో ముడిపడిన అంశాలు ఉన్నాయి, ఆయన ప్రజా జీవితంలో ముడిపడిన అంశాలు ఉన్నాయి. ఇవి చాలా తక్కువగా చర్చనీయాంశాలైనాయి, అదన్నమాట. అంత నా కూడా అంటారు కదా.
ఆయన రాసిన ఒక గొప్ప ఆత్మకథ ఉంది, చాలా తక్కువ మందికి తెలుసు. ఆ ఆత్మకథ పేరు ఇది నా గొడవ. నిజానికి ఆయన కుదురుగా రాసేటంత వయసు కాదు అప్పుడు, పాప ఆ ఓపిక ఉండదు. 70 ఏళ్ళ పైబడిన వయసు, 77. ఆ ప్రాంతంలో ఆయనకున్నటువంటి మిత్ర బృందం ఆయనను కూర్చోబెట్టి, ఆయనకున్న శిష్య బృందం, కాళ్ళన్నా మీ అనుభవాలు చెప్పండి అని అంటే ఆయన చెప్తూ ఉంటుంటే వాళ్ళందరూ రాసి దానికి ఒక రూపం ఇచ్చి దాన్ని అచ్చుకు పంపిస్తే అది చక్కని గ్రంథ రూపంలో వచ్చింది. ఈరోజు చాలా పాపులర్ ఆత్మకథ 2 తెలుగు రాష్ట్రాలలో. దాని పేరు ఇది నా గొడవ. దీంట్లో అనేక విషయాలు ఉన్నాయి. ఆ ఇది నా గొడవలో ఆయన ఒక చర్చ చేసిండు. బహుశా అప్పటి వరకు తెలుగులో ఎవరు ఆ చర్చ చేయలేదు. భాషలో 2 ఉన్నాయి అన్నాడు ఆయన. 1, బడి పలుకుల భాష. 2, పలుకుబడుల భాష. ఎంత బాగున్నచ్చు. బడి పలుకుల భాష అంటే బడిలో చెప్పే పాఠాల భాష. అది ఇంట్లో నడవదు, అది అటే పాఠశాల భాష. పాఠశాలలోనే, పాఠాలలోనే ఆ తెలుగు ఇంట్లో నడవదు. 2, పలుకుబడుల భాష. ఫర్ ఎగ్జాంపుల్, వరంగల్ జిల్లాలో అట్లా పోతా అంటే ఇది పలుకుబడి భాష. పోతుంటే అనడం ఉండదు, పోతా అంటే, చూస్తా అంటే, చెప్తా అంటే, చెప్తా అంటే ఈనాడు పిల్లగాడు ఇది అన్నమాట. ఇది పలుకుబడుల భాష. మరి బడి పలుకుల భాష, చెబితే ఏమిటి వినడు ఈ పిల్లవాడు ఇది అన్నమాట. ఈ చర్చ మొదటగా తీసిన వ్యక్తి అఫ్కోర్స్ కాళోజీ గారు, భాష శాస్త్రవేత్త కాదు, కానీ ఆయన తెలంగాణ ప్రాంతపు భాషకు జరుగుతున్న అన్యాయాన్ని వినదించి ప్రశ్నించిన మొట్టమొదటి తరంలో ఆయన ఒకరు. 2.5 జిల్లాల భాషనే దండి భాష ఎట్లా అవుతుంది అన్నాడు ఆయన. అక్కడ ఆయన ఒక్క తెలంగాణకి పరిమితం కాలే. అనంతపూర్, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఆదిలాబాద్, మహబూబ్నగర్, నల్గొండ, ఇవన్నీ లేవు, కేవలం 2.5 జిల్లాలే. కృష్ణ, పశ్చిమ గోదావరి, ఇంకా ఇటు వస్తే, అయితే ఇటు కలిపేసుకుంటే తూర్పుగోదావరిలో సగం జిల్లా, లేదా ఇటు గుంటూరు జిల్లాలో సగం జిల్లా. అక్కడి భాషనే ఎందుకు ప్రమాణం కావాలి అని ప్రశ్నించిన మొట్టమొదటి వ్యక్తి మన తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాక కాళోజీ నారాయణరావు. అంటే 2.5 జిల్లాల భాష దండి భాష కాదండి అని చెప్పడము, పలుకుబడుల భాష బడి పలుకుల భాష అని దాన్ని ఒక కేటగారికల్గా విభజన చేయడము, ఇవన్నీ మనకు ఇది నా గొడవలో కనిపించే కొన్ని అంశాలలో సంక్షిప్తంగా నేను చెప్పాను. నరసింహారావు గారు లాంటి వాళ్లతో గాఢమైనటువంటి మైత్రి ఉండడము, ఇద్దరు కలిసి బొంబాయి ఆ ప్రదేశాలన్నీ అవన్నీ తిరిగి రావడము బాల్యంలో, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. అవి ఇప్పుడు ఆ ప్రస్తావన ఎట్లున్నప్పటికీ మౌఖికమైన మొట్టమొదటి ఆత్మకథ, మౌఖిక భాష. తర్వాత కాలంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆత్మకథ కూడా కొడవని ముచ్చట అనేది కానీ, తర్వాత వచ్చిన ఇంకొకటి 2 ఆత్మకథలు కానీ మౌఖిక రీతిలో వచ్చినాయి. వీటికంటే కొంచెం ముందు వచ్చింది కాళోజీ గారి ఆత్మకథ. ఇక నారాయణరావు గారు రాజకీయవాది కూడా. 1943 హైదరాబాద్లో ఆంధ్ర మహాసభ జరిగింది, నిజాం ఆంధ్ర మహాసభ. ఆ నిజాం ఆంధ్ర మహాసభ జరిగినాటికి ఇక్కడ ఉన్నటువంటి సిద్ధాంతవాదం అయితే ఏముండి ఏమనుకోండి, లేదా వ్యక్తుల మధ్య పరస్పర అహంకారాలు ఇటువంటివన్నీ అనుకోండి, మొత్తం మీదనైతే ఆంధ్ర మహాసభ చీలిక దశకు వచ్చింది. ఆ చీలికను నివారించేందుకు ప్రయత్నం చేసిన ఆనాటి యువతరంలో గొప్పగా ముందుగా ప్రశంసనీయంగా చెప్పుకోదగిన వ్యక్తి కాళోజీ నారాయణరావు. ఎందుకు ఈ పోటీ సంఘము, ఇంకొక సంఘం ఎందుకు,
కొత్తగా ఆంధ్ర మహాసభ ఎందుకు అని ఆవేదన పడ్డవాడు కాళోజి నారాయణరావు గారు. అంతేకాదు వెళ్ళి భువనగిరిలో జరిగినటువంటి ఆంధ్ర మహాసభలో రావి నారాయణ రెడ్డి గారిని చెప్పి ఒప్పించి ఆంధ్ర మహాసభ చీలకుండా చేద్దామని చిత్తశుద్ధితో ప్రయత్నించిన వాళ్లలో పెద్దవారు గౌరవనీయులు రాజ్ బహదూర్ వెంకటరామారెడ్డి గారు, యువతరంలో చెప్పుకోదగిన వారు కాళోజి నారాయణరావు గారు. ఆ సమయంలోనే ఆంధ్ర సారస్వత పరిషత్ ఏర్పాటైంది. 1943లో హైదరాబాదులో కొండా వెంకటరంగారెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్ర మహాసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా అటువైపు రెడ్డి హాస్టల్ ప్రాంతంలో ఆంధ్ర సారస్వత పరిషత్ ఏర్పాటైంది. లోకనంది శంకరనారాయణరావు అని ఒక బ్యాంకు అధికారి దానికి అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భం. భాస్కర్ భట్ల కృష్ణారావు, వెల్దుర్తి మాణిక్యరావు ఇటువంటి వాళ్ళందరూ, భాగి నారాయణమూర్తి ఇటువంటి వీళ్ళందరూ కూడా, నెల్లూరు కేశవస్వామి వీళ్ళందరూ ఆంధ్ర సారస్వత పరిషత్తులో ప్రముఖంగా పాత్ర తీసుకుంటున్న సందర్భంలో కాళోజి నారాయణరావు గారు కూడా ఆంధ్ర సారస్వత పరిషత్ వలన తెలంగాణ సాహిత్యానికి గొప్ప మేలు అవుతుందని భావించి అందులో క్రియాశీలకమైన పాత్ర తీసుకున్నారు. అంతకుముందే ఆయన 1935లో వైతాళిక సమితి అని ఒక ఒక సాహిత్య సంస్థ నలుగురు ఐదుగురు కలిసి ఏర్పాటు చేసుకుంటే హైదరాబాదులో ఆయన కూడా దాంట్లో ఒక సభ్యులుగా ఉన్నారు. 1957లో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మిత్రమండలి, ఇది చాలా పెద్ద సంస్థ వరంగల్లో. బహుశా ఇప్పటికి కూడా మిత్రమండలి సమావేశాలు అప్పట్లాగానే చురుకుగా జరుగుతున్నాయని నేను అంచనా వేస్తున్నా. సాహిత్య చరిత్రలో ఒక 60-70 సంవత్సరాల పాటు ఒక సంస్థ అదే రకమైనటువంటి ప్రిన్సిపల్స్తో, అదే రకమైనటువంటి ఒక కార్యనిర్వహణ ధోరణితో ఇంకా నడవడం అనేది బహుశా ఒక భారతదేశ సాహిత్య చరిత్రలోనే కాదు ప్రపంచ ఆధునిక సాహిత్య చరిత్రలో కూడా ఒక అపూర్వమైన అంశం. ఇప్పటికీ నడుస్తుందని అనుకుంటున్నాను. ఆ మిత్రమండలి యొక్క ప్రారంభకులలో ప్రముఖులలో 1957లో ప్రారంభమైంది. దీనికి కాళోజి నారాయణరావు గారు కూడా ఒక, వారి అన్నగారి పేరు షాద్ అనే కలం పేరుతో కవిత్వం రాసిన వారు కాళోజి రామేశ్వరరావు గారు. చాలా గొప్ప కవి, ఉర్దూలోను ఫారసీలోను గొప్ప పండితులుగా చెప్పబడిన వారు, వరంగల్ పుర ప్రముఖుడు, చాలా పేరున్న న్యాయవాది ఆయన కాళోజి రామేశ్వరరావు గారు. కాళోజి రామేశ్వరరావు గారి మార్గదర్శకత్వంలోనే యావత్ జీవితం నారాయణరావు గారిది గడిచింది. ఇంకా నారాయణరావు గారు రాజకీయాలలో కూడా ఇంకొక సంస్థ ఉంది, కాళోజి నారాయణరావు గారితో సంబంధం ఉంది సాహిత్య సంస్థ, అది తెలంగాణ రచయితల సంఘం. ఈ సంఘంలో నారాయణ రెడ్డి గారు, రామరాజు గారు, దాశరథి గారు వీళ్ళందరూ, నెల్లూరు కేశవస్వామి గారు, భాగి నారాయణమూర్తి గారు, పల్లా దుర్గయ్య గారు వీళ్ళందరూ సభ్యులుగా ఉన్నటువంటి ఆ నేపథ్యంలో కాళోజి నారాయణరావు గారు కూడా ఉపాధ్యక్షులుగా కావలసినంతగా క్రియాశీలకంగా అక్కడ పాల్గొన్నారు. ఇంకా ఆయన రాజకీయ రంగంలో ఆయన ఒక రకంగా చెప్పాలి అంటే చాలా ఉత్సాహంగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి రాజకీయ రంగంలో బహుశా ఇమడలేక ఆయన ఒక విఫలమైనటువంటి దశలో రాజకీయాల నుంచి పూర్తిగా బయటికి రావడం, ఇది చాలా చేదు నిజం, దీన్ని చెప్పుకోవాల్సినటువంటి నిజం. 1948 ప్రాంతంలో స్వామి రామానంద తీర్థ గారు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ లో ప్రముఖంగా ఉన్న రోజులలో ఆయన కొంత వామపక్ష భావజాలం, ప్రధానంగా సోషలిస్టు భావజాలం ఉన్న వ్యక్తి కావడంతో సర్దార్ జమలాపురం కేశవరావు, కాళోజి నారాయణరావు, అదేవిధంగా పివి నరసింహారావు వీళ్ళందరూ కూడా ఆ రామానంద తీర్థ గారి వ్యక్తిత్వం పట్ల ఆకర్షితులయ్యారు. తీర్థ గారు కూడా వీళ్లను తమ సొంత తమ్ముళ్ళలాగా ఆదరించి వాళ్లకు రాజకీయ రంగంలో విలువలు, ఆదర్శాలు, త్యాగాల అవసరాల గురించి చెప్పడం జరిగింది. అట్లా కాళోజి నారాయణరావు గారు, పివి నరసింహారావు గారు, జమలపురం వారు రామానంద తీర్థ గారికి బాగా సన్నిహితులైనట్టుగా చరిత్ర చెబుతున్నారు. 1952 నాటికి వీళ్ళు ఆంతరంగికమైనటువంటి బృందంలోకి వచ్చేసారు. ఎవరికి? రామానంద తీర్థ గారు. రామానంద తీర్థ గారు తమ ఆత్మకథ హైదరాబాద్ స్వాతంత్రోద్యమ జ్ఞాపకాలు స్మృతులలో రాస్తారు, నారాయణ త్రయం అని రాస్తారు.
నారాయణ త్రయం అంటే ఒకటి కాళోజి నారాయణరావు, ఆయనకు దగ్గర వాడు శిష్యులు అనమాట. రెండో ఆయన కోదాటి నారాయణరావు, మూడు ఆయన కొమరగిరి నారాయణరావు. ఆయన ఒక మంచి సంస్కర్త. కోదాటి నారాయణరావు గారేమో గాంధేయవాది, గ్రంథాలయోద్యమ నిర్మాత. కాళోజి నారాయణరావు గారేమో ఉద్యమకర్త. నారాయణ త్రయం, ముగ్గురు నారాయణరావు, దాంట్లో ఒకరు కాళోజి నారాయణరావు గారు. 1952 ఎలక్షన్లలో కాళోజి నారాయణరావు గారికి వరంగల్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ లభించింది. ఆ సందర్భంగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కమ్యూనిస్టుల ప్రపంచం అతి తీవ్రంగా ఉంది. కమ్యూనిస్టు పార్టీ పీడిఎఫ్ అనే పేరుతోటి ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చింది. అప్పటి వరకు వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనడము, చాలామంది అమరులు కావడం, వీటన్నిటి వలన వాళ్ళ పట్ల అభిమానము, తర్వాత సింపతి ఓటర్లలో వ్యాపించి ఉన్నాయి. అటువంటి ఎదురీత సందర్భంలో కూడా కాళోజి నారాయణరావు గారు పోటీకి వెనకాడలేదు. కేవలం 3600 ఓట్ల తేడాతో వరంగల్ నియోజకవర్గం నుంచి కమ్యూనిస్టు అభ్యర్థి పెండ్యాల రాఘవరావు గారి చేతిలో ఓడిపోయాయి. తర్వాత కాలంలో ఆయన ఒక 2 సంవత్సరాల పాటు స్వతంత్రంగా ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, 2 సంవత్సరాల పాటు. అప్పుడు కూడా సంజీవ్ రెడ్డి లాంటి ఒక అపర చాణక్యుడిని తన మాట తన వాగ్ధాటి ద్వారా ముప్పు తిప్పలు పెట్టినటువంటి ఘనత కాళోజి నారాయణరావు గారి. ఇంకా ఆ తర్వాత ఎందుకో ఏమో ఆయనకు రాజకీయాల పట్ల, ఆ పార్టీ రాజకీయాల పట్ల ఆయనకు చాలా వ్యతిరేకత ఏర్పడింది. ఒక రకంగా చెప్పాలంటే అది ఒక ఒక గొప్ప ఆదర్శమే. నిజంగా పార్టీ రహితమైనటువంటి రాజకీయాలు ఉంటాయని మనం అనుకోలేం ప్రజాస్వామ్య యుగంలో, బహుళపక్ష ప్రజాస్వామ్యంలో. ఆయన దాన్ని ఒక ఒక రకంగా చెప్పాలి అంటే దాన్ని ఒక ఒక ఆదర్శంగా పెట్టుకున్నారు. ఇవన్నీ ఉండొద్దని, ఏ పార్టీలో ఉండొద్దని దాన్ని పార్టీ వ్రత్యం అని పెట్టాడు. పార్టీ వ్రత్యాన్ని ఆయన కొంచెం పన్ చేసి పార్టీ వ్రత్యం నేను వదిలిపెట్టేస్తున్నా, నాకు అవసరం లేదు ఏ పార్టీతోనూ అని చెప్పాడు. ఆయన కొంతకాలం పాటు నాకు కూడా ఒక కవిత్వం రాస్తూ కూర్చున్నాడు. ఆయనకు రాజకీయాలలో రామానంద తీర్థ గారు ఎట్లా గురువో, సాహిత్యంలో ఆయనకు ఒక గొప్ప గురువు ఉన్నారు. ఆయన ఋషి లాంటి వారు. ఆయన పేరు గార్లపాటి రాఘవరెడ్డి గారు. గార్లపాటి రాఘవరెడ్డి గారి ప్రభావం చాలా గొప్పగా ఉంది, వరంగల్లో చాలా మంది మీద ఉంది. ఆయన పరిదేవనము, వేణుగోపాల శతకము అని 2 రచనలు చేసినారు. ఇంకా ఏమైనా కానీ చేసి ఉండొచ్చు, కొన్ని అనువాదాలు ఉన్నాయట, ఇంగ్లీష్ నుంచి అనువాదాలు ఉన్నాయట, సంస్కృతం నుంచి అనువాదాలు ఉన్నాయట. మహాదేవి వర్మ అని తదనంతర కాలంలో జ్ఞానపీఠ పురస్కారం లభించిన ఒక మహాకవయిత్రి హిందీలో ఉన్నారు. ఆమె కవిత్వాన్ని పివి నరసింహారావు గారికి పరిచయం చేసిన వ్యక్తి గార్లపాటి రాఘవరావు గారు, రాఘవరెడ్డి గారు. తర్వాత కాలంలో పివి నరసింహారావు గారు మహాదేవి వర్మ గారి కవిత్వం మీద ఒక సర్వ సమగ్రమైన, అందరూ మెచ్చే ఒక వ్యాసం రాసి దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందారు. ఇట్లా పివి నరసింహారావు గారికి కూడా గురువు గార్లపాటి రాఘవరెడ్డి గారు సాహిత్యం. అటువంటి గార్లపాటి రాఘవరెడ్డి గారు ఆ గురువు గురువు, నేను ఆయన కింద లఘువును అని చెప్పుకున్నాడు చమత్కారంగా ఛందస్సు కాళోజీ నారాయణరావు గారు. ఆయన దగ్గర కవిత్వం నేర్చుకున్నాను కాళోజీ. మళ్ళీ రాజకీయాల నుంచి బయటకు వచ్చి నాగడో రాయడం మొదలుపెట్టింది. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు తప్పకుండా నేను ఆ ఉద్యమంలో భాగస్వామిని అవుతానని ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం చెప్పాలి. 1969 మొదటి దశ, బలమైనటువంటి మొదటి దశ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఈనాటి ఉమ్మడి వరంగల్ జిల్లా చాలా ప్రముఖ పాత్ర వహించింది. ఇటీవలి కాలపు మలిదశ ఉద్యమంలో కూడా వరంగల్ జిల్లా పాత్ర మరవలేదు. అయితే ఇదే వరంగల్ జిల్లాలో ఉన్న ప్రముఖ నాయకులు 1952 ప్రాంతంలో, 53 ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో అయదేవర కాళేశ్వరరావు గారు విశాలాంధ్ర మహాసభ అనేది ఏర్పాటు చేసి తెలుగు వాళ్ళంతా ఒకే రాష్ట్రంలో ఉండాలి అన్న ఒక చిన్న పాటి ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఇదే వరంగల్ జిల్లాలో ఆ ఉద్యమానికి మద్దతు తెలిపిన వాళ్లలో దేవులపల్లి రామానుజరావు గారితో పాటు ఎంఎస్ రాజలింగం గారితో పాటు కాళోజి నారాయణరావు గారు కూడా ఉన్నారు. అంటే
ఆ కాలంలో 1952-53 ప్రాంతంలో కాళోజి నారాయణరావు గారు దాశరథి గారి వలనే ఉమ్మడి తెలుగు రాష్ట్రం ఏర్పడాలి అని కోరుకున్నారు. కానీ ఒక 16 సంవత్సరాల కాల వ్యవధిలో ఆయన జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను తెలంగాణపై అణచివేత ధోరణులను ఇతర ప్రాంత నాయకులు ఇక్కడ చూపిస్తున్నటువంటి రాజకీయ ఇంద్రజాలాలను అన్నింటినీ గుర్తించి 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రవాదిగా మారి చివరి శ్వాస వరకు అట్లాగే ఉన్నారు. తన అభిప్రాయాలను తన ఫిలాసఫీని ఆయన ఎక్కడ మార్చుకోలేదు. 1989-90 ప్రాంతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనేది కలలో కూడా ఎవరూ ఊహించని రోజుల్లో కూడా ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర వాదనను ముందుకు తీసుకొని వచ్చినవారు. అదనమాట. ఇక ఆయన రాజకీయంగా విభిన్నమైనటువంటి పంథాలలో ప్రయాణం చేసి మొదట ఆర్య సమాజిస్ట్, వరంగల్ పట్టణంలో గణేష నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించిన మేటి నాటి నాయకుడు, నూనూగు మీసాల నూతన యవనంలో 20 సంవత్సరాల్లోపే వరంగల్ నగర బహిష్కరణను పొందినటువంటి ఒక ఆనాటి యోధుడు కాళోజి నారాయణరావు గారు. ఆనాటి ప్రభుత్వం ఆయనను వరంగల్ నగర బహిష్కరణ శిక్షను విధించింది. ఆయన ధీరుడు, తట్టుకొని నిలబడ్డాడు. ఆ కాలంలో ఏడవ నిజాం నియంతృత్వ పరిపాలనకు నికర మంచి ఒక ఉదాహరణ అయిన ఏడవ నిజాం కాలంలో ఆయన తట్టుకొని నిలబడ్డాడు. అదనమాట ధైర్యం. తర్వాత కాలంలో గుల్బర్గా తదితర ప్రాంతాలను ఆయన జైలు జీవితాన్ని గడపవలసి వచ్చింది. అది కూడా తట్టుకున్నాడు. తదనంతర కాలంలో ఆయన స్వాతంత్రం వచ్చినప్పటికీ సామాన్య ప్రజలకు మానవ హక్కులు రాలేదు అన్నది ఆయనకు స్థిరంగా నిలిచిపోయింది. అత్యవసర పరిస్థితి కాలం, అత్యవసర పరిస్థితి 1975 నుంచి 1977 వరకు 2 సంవత్సరాల పాటు దాదాపుగా ఈ దేశంలో కనీస మానవ హక్కులు లేకుండా ప్రజాస్వామ్య సంస్కృతి అనేది ఎక్కడ కనిపించకుండా జరిగిన పరిపాలన అని చరిత్ర చెప్తుంది. అప్పుడు కాళోజి నారాయణరావు గారు ఒక అభిప్రాయానికి వచ్చిండు, ఇక ఇక్కడ ఇది లేదు, ప్రజాస్వామ్యం అనేది లేదు, కనుక నేను మానవ హక్కుల ఉద్యమకర్తగా నేను ముందుకు వెళ్తాను అని 1978 ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆనాటి ముఖ్యమంత్రి, ఎమర్జెన్సీని ఇక్కడ సమర్థవంతంగా బాగా ఇంప్లిమెంట్ చేసిన పేరున్న జలగం వెంగళరావుకు వ్యతిరేకంగా ఆయన జలగం వెంగళరావు కంచుకోట లాంటి సత్తుపల్లి అనే ఊర్లో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు. ఏ పార్టీ అడిగినా ప్రతిపక్షం టికెట్ ఇచ్చేదేమో కానీ ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన ఇప్పటికే పార్టీ వృత్యాన్ని నేను మానుకున్నా అన్నాడు. ఒకసారి మానుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళడం అనంటే ఆయనకు విలువ ఉండదు. ఆయన నిబద్ధత అందుకు అంగీకరించదు. ఆయన సూత్రబద్ధమైన జీవితం అందుకు ఇష్టపడదు. కనుక నో, నేను స్వతంత్రంగా పోటీ చేస్తా అన్నాడు. ఓడిపోయాడు. కానీ గొప్పగా గట్టి పోటీ ఇవ్వగలిగాడు సత్తుపల్లిలో జలగం వెంగళరావు గారికి. ఇది ఇట్లా ఉంటే ఆయన 2002 దాకా చివరి శ్వాస వరకు హైదరాబాదులో చికిత్స తీసుకుంటూ మరణించే వరకు కూడా తెలంగాణ వాదిగానే ఉన్నారు. పివి నరసింహారావు గారు ఆయన మరణానంతరం ఒక ప్రసంగం చేస్తూ ఆయనను ఒక కబీర్తో పోల్చారు. కబీర్ ఎంతటి గొప్పవాడో కాళన్న కూడా అంత గొప్పవాడు. నేను ఎవరికి నేను భయపడేవాడిని కాదు, కానీ నేనేదైనా విధాన నిర్ణయం చేసినప్పుడు కాళన్న ఏమంటాడో అని నేను కొంచెం భయపడేవాడిని. అంత గొప్ప వ్యక్తిత్వం కాళన్నది అని అన్నాడు. అని ఆయన ఏమంటాడనంటే, ఇటువంటి వాళ్ళు చాలా అరుదుగా జన్మిస్తారు. ఆయన జన్మించిన ఊరు చాలా గొప్ప ఊరు, పండిత ప్రపంచానికి సంబంధించిన ఊరు. ఆ ఊరు పేరే మడికొండ. అంటే ఆయన జన్మించింది రెట్టహళ్ళి అయినా బాల్యం నుంచి ఆయన స్వస్థలం ఆయన సొంత ఊరు జన్మించింది రెట్టహళ్ళి, సొంత ఊరు మడికొండ. ఆ మడికొండ మణికొండ. మణుల్ లాంటి అనేక మంది ప్రతిభావంతులైన కవులు, పండితులు, రచయితలు ఆ ఊరు నుంచి జన్మించిన వాళ్ళు ఉన్నారు. గంగిరెద్దు కావ్యాన్ని రచించిన పల్లా దుర్గయ్య గారు, సరస్వతి సాక్షాత్కారం అనే
గొప్ప కావ్యాన్ని రాసిన అనుమూల కృష్ణమూర్తి గారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1956లో మొట్టమొదటి తెలుగు పిహెచ్డిని సాధించిన బిరుదురాజు రామరాజు గారు, ఇంకా అనేక మంది. పోతన చరిత్ర అనే ఒక గొప్ప కావ్యాన్ని రచించిన వానమామలై వరదాచార్యులు వారు, ఇంకెంతో మంది గొప్పవాళ్ళు ఆ ఊర్లో జన్మించిన వాళ్ళు. వాళ్ళలో ఒక ప్రముఖులు కాళోజీ నారాయణరావు గారు. అయితే నారాయణరావు గారు తక్కువగా 1, 2, 4, 5 వ్యాసాలు రాసి ఉంటారు, కానీ పెద్దగా కుదురుగా కూర్చుని రాసిన ఏం లేవు. అయితే ఆయన కొన్ని కథలు రాశారు. మనమే నయం, తెలియక ప్రేమ, తెలిసి ద్వేషం, ఫేస్ పౌడర్, లంకా పునరుద్ధరణ, ఇవి అన్నమాట. మనమే నయం, తెలియక ప్రేమ, తెలిసి ద్వేషము, ఫేస్ పౌడర్, లంకా పునరుద్ధరణ. ఇక రెబల్ ఇండియా అనే పుస్తకాన్ని హెచ్ఎన్ బ్రెయిల్స్ఫర్డ్ అనే ఆయన రెబల్ ఇండియా అనే పుస్తకం రాస్తే దాన్ని నా భారతదేశపు యాత్ర అనే పేరుతో అనువదించారు కాళోజీ. సానే గురూజీ అనే ఆయన రాసిన కొన్ని పాటలు కూడా అనువదించినట్టుగా మనకు తెలుస్తున్నది. పెద్దగా ప్రచారంలోకి రాలేదు. అట్లాగే నా భారతదేశపు యాత్ర కానీ ఆయన రాసిన 4-5 కథలు, లంకా పునరుద్ధరణ, ఫేస్ పౌడర్, తెలియక ప్రేమ, తెలిసి ద్వేషం, మనమే నయం, ఇటువంటి కథలు పెద్దగా ప్రచారంలోకి రాలేదు. ఇంకొక ఒక ఒక ఆసక్తికరమైన అంశంతో దీన్ని ముగిద్దాం. ఏమిటంటే అది తెలియాలి, కాళోజీ నారాయణరావు గారి మీద విశ్వవిద్యాలయ స్థాయిలో ఒక మంచి పరిశోధన జరిపిన వ్యక్తి డాక్టర్ తూర్పు మల్లారెడ్డి గారు. ఎవరైనా సరే కాళోజీ గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ప్రాథమిక స్థాయిలో ప్రామాణికంగా మనకు దొరికే సమాచారం తూర్పు మల్లారెడ్డి గారి రచనలో. తర్వాత కాలంలో సెంట్రల్ సాహిత్య అకాడమీ వారు కూడా కాళోజీ నారాయణరావు గారి మీద ఒక మోనోగ్రాఫ్ రచింపజేసినట్టు గుర్తు. బహుశా ప్రొఫెసర్ పేర్వారం జగన్నాథం గారు తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసిన వారు పేర్వారం జగన్నాథం గారు ఆ పుస్తకం రాసినట్టుగా గుర్తుంది. చాలా రోజుల కింద చదివిన పుస్తకం కనుక స్పష్టత నాకు పూర్తి స్పష్టంగా నేను చెప్పలేను, కానీ బహుశా జగన్నాథం గారు రాసినట్టుగా గుర్తుంది. అది బహుశా అందుబాటులో ఉంటే దాన్ని కూడా చదవచ్చు. ఇంకా శ్రీశ్రీ కాళోజీ ఇద్దరి మైత్రి ఉంది. శ్రీశ్రీ బాగా మద్యపాన ప్రియుడని, మద్యపాన ప్రీతి ఆయనకి ఎక్కువ అని విమర్శ వచ్చినప్పుడు కాళోజీ ఒక మాట అన్నాడు, ఆయన కవిత్వం అంత గొప్పగా ఉన్నప్పుడు ఆయన మద్యం వాసన గురించి మనకి ఎందుకు అన్నాడు. అట్లాగే కాళోజీ అంటే కూడా శ్రీశ్రీకి అభిమానం ఉండేది. 1953లో అలంపూర్ పట్టణంలో ఆంధ్ర సారస్వత పరిషత్ వాళ్ళవి సప్తమ వార్షికోత్సవాలు జరిగినాయి. ఇవి చాలా చారిత్రాత్మకమైన ఉత్సవాలు. వాటి గురించి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా జ్ఞాపకాలు ఇంకా చాలా మంది చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది అయినా. లేదా గొప్ప గొప్ప రచయితల యొక్క రచనలు మనకు చెప్తున్నాయి, గడియారం రామకృష్ణశర్మ గారి శతపత్రం లాంటివి. ఆ సభల్లో దేశోద్ధారక గ్రంథమాల తరఫున వటికోట ఆళ్వారు స్వామి గారు కాళోజీ నారాయణరావు గారు రాసిన నాగడ గ్రంథాన్ని, పుస్తకాన్ని అలంపురం సభలకు తీసుకొచ్చినారు. తీసుకొచ్చినాక రాత్రిపూట సభలన్నీ ముగిసిన తర్వాత శ్రీశ్రీ గారు కూడా ఆ సభకు రావడం జరిగింది. అప్పుడు కాళోజీ నారాయణరావు గారు, తర్వాత వట్టికోట ఆళ్వారు స్వామి గారు వాళ్ళు శ్రీశ్రీ గారిని వేదిక మీదకి ఆహ్వానించి ఆ నాగోడో కావ్యాన్ని ఆవిష్కరింపజేసినప్పుడు శ్రీశ్రీ అన్న మాట బాగా ప్రచారంలోకి వచ్చింది. ఆ నేపథ్యం గుర్తుండాలనే ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఏమన్నాడంటే, ఒక యూరోపియన్ కవి తాను కవిత్వం రాయడం మాత్రమే కాకుండా స్వయంగా ప్రజాయుద్ధంలో కూడా పాల్గొన్నాడు. ఆ యూరోపియన్ కవి పేరు లూయి ఆరగా. ఆ లూయి ఆరగా లాంటి వాడే మన కాళోజీ కూడా అని అన్నారు. అప్పటి నుంచి
కాళోజీని శ్రీశ్రీ లూయీ ఆరగాతో పోల్చారు అనేది చాలా ప్రచారంలోకి వచ్చింది. ఏమైనప్పటికీ నేను మొదటిగానే చెప్పినట్టు పుట్టుకనేది చావునేది బతుకంటా దేశానిది అన్న మాట ఏదైతే జయప్రకాష్ నారాయణ గారు మరణించిన వెంటనే కాళోజీ గారు అన్నారో ఆ మాట స్వయంగా కాళోజీ గారికి కూడా వర్తిస్తుంది అని చెప్తూ వారికి వినమ్రంగా నివాళి పలుకుతున్నాను.